పోలీసుల కథలు మామూలు గుంటలేవు. మందికి నీతులు చెప్పమంటే మస్తు చెప్తారు, కానీ వాటిని పాటించడైతే వాళ్ళతోని కాదు. కథ ఇట్లుంది కాబట్టి ఇంట్లో పెండ్లానికి న్యాయం చేయలేనోడు సమాజానికి ఏం చేస్తాడనే విమర్శల పాలవుతుంటారు కొందరు. భార్య చేతుల భర్త పూజ జరిగిన అసొంటి ఒక ఎస్ఐ కథ ఇది. నెల్లూరు పోస్ట్ కాలనీలో ఉండే ఎస్ఐ వాసుకు 30 ఏళ్ల కింద సామ్రాజ్యంతో పెళ్లయింది. పిల్లలు పుట్టినాక అంతా మంచిగానే సాగిపోతున్న టైంలో ఏమయ్యిందో ఏమో దినాం కొట్లాడుకునేటోళ్ళు. బయట చూస్తేనేమో అందరికి బుద్ధి చెప్పే వాసు ఇంట్లోకి రాగానే పెండ్ల మీద అరిచేది. ఏం పుట్టింది మనిషికి మంచిగానే ఉండే కదా అని పరిశాన అయ్యకుండా కూర్చునేది సామ్రాజ్యం. మనుడు చేసే పనులు వేస్తున్న ఏషాలు చూసి కొంత డౌట్ వచ్చింది, కానీ భర్తాసుంటోడు కాదని నమ్మకంతో లైట్ తీసుకున్నది. మెల్లమెల్లగా ఇంటికొచ్చుడు కూడా బంద్ చేసినప్పుడు సీరియస్ గా తీసుకుని నిఘా పెట్టి మౌనిక అనే ఇంకో మహిళతో తన భర్త ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలుసుకుంది మొత్తానికి. 2-3 సార్లు ముఖం పట్టుకుని అడిగితే నా ఇష్టం, ఏం చూసుకుంటావు చేసుకో అని బెదిరించిందట. ఇక ఇట్లయితే కాదు అట్లయితే కాదు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 10 మందిలో ఇజ్జత్ తీస్తున్న బుద్ధి వస్తుంది అనుకున్న సామ్రాజ్యం పుట్టింటోళ్ళని తీసుకుని వాసు మౌనిక ఉంటున్న ఇంటికి పోయి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నన్ను నా పిల్లల్ని యాగం చేసి నీ ఎంజాయ్ నువ్వు చేసుకుంటున్నావా అని సామ్రాజ్యం తన భర్తను గల్లబట్టి బయటికి గుంజి పొట్టు పొట్టు కొట్టింది. తన భర్త తనకు దక్కేలా చూడాలని పోలీసు వాళ్ళను బతిమిలాడుకుంది. ఇగో గిట్లుంటదుల్లా పోలీసు కొలువు రాగానే, ఇక మనంతా మునగాడే లేననుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే గీ మనిషి బతుకు చూసైనా బుద్ధి తెచ్చుకోర్రీ.